హేరోదు దగ్గరికి కొంతమంది జ్ఞానులు, తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడ, తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము అని అన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. అదేంటంటే, మొట్టమొదటిగా తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఎందుకు జ్ఞానులు వచ్చారు అని అంటే, కీర్తనల గ్రంథంలో మనం ఒక చోట చూస్తాము, వేరే దేశం నుంచి, ఇతర దేశాల నుంచి రాజులు నీ దగ్గరకు వస్తారు, నీకు నమస్కరిస్తారు అనేటువంటి వాగ్దానం, అనేటువంటి ఒక ప్రవచనం మనము పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో చూస్తామన్నమాట. సో ఆ వచనం ఇక్కడ నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అని అంటే, ఈ తూర్పు ప్రాంతం ఎక్కడ ఉంది అనేది మనం పరిశీలించామంటే, ఇజ్రాయెల్నకు తూర్పు ప్రాంతంలో ఏమేమి ఉన్నాయంటే, సిరియా కావచ్చు, ఆ తర్వాత ఇరాను, ఇరాకు, మనం ఉన్నటువంటి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి తూర్పు దేశంలో ఉందన్నమాట, తూర్పు ప్రాంతంలో ఉందన్నమాట. సో ఈ ప్రాంతం నుంచి జ్ఞానులు వచ్చారు అని అంటే, ఈ ప్రాంతంలో ఆ నక్షత్రం గురించి తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు అయి ఉండాలి. సో ఈ ప్రాంతంలో, ప్రత్యేకించి ఈ తూర్పు ప్రాంతంలో ఒక మతం అనేది ఆ రోజుల్లో బాగా వ్యాపించి ఉండేది, అదే జొరాస్ట్రియన్ మతం. సో ఈ జొరాస్ట్రియన్ మతంలో యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఒక ప్రవచనం ఉంది అనేది వారి యొక్క విశ్వాసం. సో అప్పట్లో ఈ జొరాస్ట్రియన్ మతం అనేది భారతదేశం వరకు కూడా వ్యాపించి ఉండేది. సో ఆ నేపథ్యంలో భారతదేశంలో రాజుగా ఉన్నటువంటి ఒక రాజు, ఆ రాజు పేరు, నేను దీని మీద ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ వీడియో చేశాను, ఆ వీడియో కార్డు నేను ఇక్కడ లింక్లో ఇస్తాను, మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఒక రాజు మిగిలినటువంటి ఇతర రాజులతో, జొరాస్ట్రియన్ మతంలో ఉన్నటువంటి ఇతర రాజులతో కలిసి ఈ పుట్టినటువంటి యూదా రాజు, ప్రపంచానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు అనేది ఒక నమ్మకం. దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని మీరు వినొచ్చు. సో వీళ్ళు తూర్పు నుంచి వచ్చారు. తూర్పు నుంచి వచ్చినటువంటి వీరికి మ్యాజై అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో ఉపయోగించారు. సో ఈ మ్యాజై అనేటువంటి పదం నుంచే మెజీషియన్స్ అనేది వచ్చింది. మెజీషియన్స్ అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు మెజీషియన్స్ అంటే ఏదో చిన్న చిన్నటువంటి మ్యాజిక్లు చేసే వాళ్ళలాగా మనం భావిస్తూ ఉంటాం, అయితే ఆ రోజుల్లో మెజీషియన్స్ అంటే ఖగోళ శాస్త్రం మీద లేదా సైన్స్ పట్ల ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. సో వీరు యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు. సాధారణంగా రాజకుమారుడు అనేవాడు ఎక్కడ పుడతాడు, రాజు ఉండేటువంటి కోటలో ప్రిన్స్గా పుడతాడు, రాకుమారుడిగా పుడతాడు. సో అందువల్ల డైరెక్ట్గా వీళ్ళు హేరోదు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఏంటంటే, హేరోదు రాజు దగ్గర పుట్టినటువంటి ఒక కుమారుడు అయి ఉండొచ్చు అనేది వాళ్ళ యొక్క భావన. అందువల్ల స్ట్రైట్గా హేరోదు రాజు దగ్గర వచ్చి ఆ శిశువు ఎక్కడ అని ప్రశ్నించారు. అయితే వాళ్ళు ఎలా వచ్చారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అక్కడ ఒక వెలుగు వారికి కనిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వెలుగు అనేది ఒక నక్షత్రంగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా నక్షత్రం అనేటువంటి భావనలో మనం తీసుకోకూడదు. ఎందుకంటే నక్షత్రం అనేది భూమితో పోలిస్తే చాలా కోట్ల రెట్లు పెద్దది. ఉదాహరణకు సూర్యుడు అనేది ఒక నక్షత్రం, భూమి అనేది సూర్యుడితో పోలిస్తే ఒక చిన్న ఇసుక రేణు అంత ఉంటుంది. సో ఒక నక్షత్రం వచ్చి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకి దారి చూపించడం అనేది అసాధ్యం. అయితే అక్కడ దేవుడు దాన్ని వర్ణిస్తున్నాడు, రచయిత ద్వారా దేవుడు దాన్ని ఒక వర్ణన రూపంలో చెబుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేదో ఆకాశంలో జరిగినటువంటి రెండు గ్రహాల కూటమిగా కూడా దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రహాల కూటమి అనేది ఎక్కడో ఒక స్పెసిఫిక్ డిగ్రీలో మనకు కనిపిస్తుంది తప్ప, అది జ్ఞానంలో ముందుగా నడుస్తూ దారి చూపించడం అనేది ఇంపాసిబుల్. సో దాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఒక దేవదూత వారికి వెలుగుగా కనిపించి వారికి దారి చూపించి ఉండవచ్చు అనేది ఒక భావన అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే యూదులు ఈ మాటను చదువుతున్నప్పుడు వాళ్ళకు వెంటనే రెండు మాటలు స్ఫురిస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే, యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడ అని యూదులు జ్ఞానులు ప్రశ్నించారంటే వెంటనే వీళ్ళకు పాత నిబంధన గుర్తొస్తుంది. ఓకే, యూదుల రాజు అని అన్నాడంటే యూదుల నుంచి పుడతాడు, ఓహో అయితే మెస్సయ్య రాబోతున్నాడు అనమాట అని యూదులకు తెలుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఆయన నక్షత్రమును మేము తూర్పున చూసి వచ్చితమే అని అన్నారు. ఆయన నక్షత్రం అనేటువంటి ఒక భావన, ఒక ప్రవచనం అనేది పాత నిబంధనలో ఆల్రెడీ ఉంది. సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త దీనికి సంబంధించినటువంటి ఒక మాటను పలికాడు. ఆ మాటను ఇప్పుడు నేను బైబిల్ గ్రంథం నుంచి చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 24:17 ఈ విధంగా రాయబడి ఉంది. నేను అతనిని చూస్తున్నాను కానీ ఇప్పుడు ఉన్నట్లు కాదు, నేను అతనిని పరికించుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు. ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయించును, ఒక రాజదండము బయలువెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశము వారి పుర్రెలు పగలగొట్టును, ఎదోమీయులను లొంగదీయును. సో ఈ వచనం చదవగానే వెంటనే వారికి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజు హేరోదు రాజు ఎవరు అని అంటే ఎదోమీయుడు కాబట్టి
అతను ఎదోమీయుల నుంచి ఆ రాజ్యాన్ని తీసుకుంటున్నాడు అనేటువంటి భావన బిలాము యొక్క ప్రవచనంలో మనకు కనిపిస్తుంది. అందుకనే హేరోదు రాజు కలత చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు హేరోదు రాజుతో పాటు యెరూషలేము వాసులు కూడా కలత చెందారంట. యెరూషలేము వాసులు అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కాదు, ఎవరైతే హేరోదు నుంచి లాభాలను స్వీకరిస్తున్నారో, ఎవరైతే హేరోదు నుంచి గొప్ప పదవులను పొంది అధికారాన్ని అనుభవిస్తున్నారో వారికి కలత పట్టుకుంది. ఎందుకనంటే మెస్సయ్య వచ్చాడంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ఎత్తి చూపిస్తాడు, ఎత్తి చూపించినప్పుడు మేము ఈ అధికారాన్ని కోల్పోవలసి వస్తుంది అనేటువంటి భయంతో వాళ్ళు వెంటనే కలత చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక వెంటనే రాజు రంగంలోకి దిగాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు అని ఆయనకు ఆలోచించినప్పుడు అసలు ఈ యోధుల రాజు అనేవాడు ఎక్కడ జన్మిస్తాడు అనేది ఆయనకు వచ్చినటువంటి మొదటి ప్రశ్న. అందుకని వెంటనే ధర్మశాస్త్రోపదేశకులను పిలిచాడు. పిలిపించి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ మెస్సయ్య పుడతాడు కదా, అతను ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అని ఆయన ప్రశ్నించాడు. అందుకు ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కడ పుడతాడు అనేటువంటి విషయాన్ని మీద స్పష్టతనిస్తూ మీకా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను కోట్ చేశారు. ఆ మాట ఏంటంటే మీకా 5:2 ఈ విధంగా ఉంటుంది, యూదయ సీమ యందలు బెత్లహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుంచి వచ్చును అని మీకా ప్రవక్త అప్పటికే ఒక ప్రవచనాన్ని రాసి ఉన్నాడు. సో ఓకే, బెత్లహేములో ఆ యేసుక్రీస్తు పుట్టబోతున్నాడనమాట, బెత్లహేములో యూదుల రాజు పుట్టబోతున్నాడనమాట అని హేరోదుకు అర్థమైంది. వెంటనే ఆ జ్ఞానులను పిలిపించి చెప్పాడు, ఓకే ఈ బెత్లహేమ్ అనేటువంటి గ్రామంలో యేసుక్రీస్తు అనేటువంటి ఒక బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు, అతనే యూదుల రాజు, మీరు వెళ్ళి అతన్ని ఆరాధించండి, ఆరాధించిన తర్వాత ఆ విషయం నాకు తెలియజేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని అతని మనసులో వేరే భావం ఉన్నప్పటికీ వీరికి ఇంకొక మాట చెప్పి వారిని పంపించాడు. వాళ్ళు పంపించిన తర్వాత వీరికి మళ్ళీ వెలుగు అనేది ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆ నక్షత్రం మరలి వీరి ఎదుట నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తిరిగి ఆ నక్షత్రం ఎక్కడి వరకు వారిని నడిపించింది అంటే మరియమ్మ, ఆ బిడ్డ, జోసప్ గారు కలిసి ఉంటున్నటువంటి గృహం వరకు వారిని నడిపించింది. నడిపించినప్పుడు వారు ఆ బిడ్డను చూసి ఆయన్ను ఆరాధించారు. మరి ఇతరులతో పాటు ఉన్నటువంటి బిడ్డను చూసి సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా కతోలిక చర్చిల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే యేసుక్రీస్తు కనిపించిన చోటల్లో కూడా మరియ తల్లిని కతోలికులు ప్రార్థనల ద్వారా కానివ్వండి, అనగా మధ్యవర్తిత్వ ప్రార్థనల కోసం కానివ్వండి, స్వరూపాల రూపంలో కానివ్వండి, ఇతర చిత్రపటాల రూపంలో కానీ మరియ తల్లిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈవెన్ దివ్యబలి పూజకు ముందుగా కూడా జపమాల అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకని మరియ తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే, జ్ఞానులకు చూడండి, జ్ఞానులు అనేవాళ్ళు విదేశీయులు, ఈ దేశానికి చెందనటి వారు, ఈ దేశంలో ఉన్నటువంటి తెగలకు చెందనటువంటి వారు. అయినప్పటికీ కూడా జ్ఞానులకి యేసుక్రీస్తు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు మరియ తల్లి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే చూడండి, మీరు చర్చిలో ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ఎక్కడైతే కనిపిస్తాడో అక్కడ మరియ తల్లి, జోసప్ప స్వరూపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే వారు ముగ్గురు ఒక ఫ్యామిలీ. దేవుడు అనేటువంటి వ్యక్తి అత్యున్నతమే, మనం దాన్ని కాదనలేము. అయితే దేవుడు ఒక ఫ్యామిలీలో కూడా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నాము, దేవుని యొక్క కుటుంబంలో మనమందరం భాగస్వాములము అని చెప్పడానికి మరియ తల్లిని ప్రార్థన రూపంలో కావచ్చు, స్వరూపాల రూపంలో కావచ్చు, చిత్రపటాల రూపంలో కావచ్చు అక్కడ మనం కతోలిక శ్రీసభ చూపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అన్యులకు ప్రత్యక్షమైనప్పుడు, అన్యులకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే ఈ విధంగా జ్ఞానులు వచ్చినప్పుడే ప్రత్యక్షమయ్యాడు. అలా అన్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మరియ తల్లి, జోసప్పలు కూడా ఉన్నారు. అందుకనే కతోలిక శ్రీసభ యేసుక్రీస్తును చూపించిన చోటల్లా కూడా మరియ తల్లిని, జోసప్ప గారిని కూడా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబం. సో ఇక్కడ మళ్ళీ విషయంలోకి వచ్చినప్పుడు ఈ నక్షత్రం అనేది మళ్ళీ వారికి కనిపించింది, యేసుక్రీస్తు దగ్గరకు నడిపించింది, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆరాధించారు. ఆ తర్వాత కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుకు వారు ఇచ్చినటువంటి బహుమానాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే 3 వాళ్ళు ఇచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అవేంటనగా, పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. సో ఇందులో మొదటగా గమనించినట్లయితే బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారము అనేది రాజరికత్వానికి గుర్తు. యేసుక్రీస్తు ఒక రాజు అని చెప్పడానికి బంగారం గుర్తు. అలాగే సాంబ్రాణి అనేది సమర్పించారు. సాంబ్రాణి అనేది పూజించడానికి గుర్తు. ఇతను మెస్సయ అనేటువంటి వ్యక్తి, పూజార్హుడు, ఇతన్ని ఆరాధించవచ్చు అని చెప్పడానికి గుర్తుగా సాంబ్రాణిని ఇచ్చారు.
ఇక మూడవదిగా పరిమళ ద్రవ్యం ఇచ్చారు. పరిమళ ద్రవ్యం అనేది సాధారణంగా యూదుల ట్రెడిషన్లో ఒకటి పండుగలకు వాడతారు, రెండవది చనిపోయినప్పుడు ఆ శరీరానికి పోయడానికి ఈ పరిమళ ద్రవ్యాలను వాడతారు. సో ఈ మూడింటిని ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ఒక రాజు, ఆయనను మనం ఆరాధించవచ్చు, మూడవది ఆయన మరణించబోతున్నాడు అనేటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ వారు తమ యొక్క గిఫ్ట్ల ద్వారా ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది.